రోజు జగన్ అన్న గారు చెప్పలేదా? తెలుగుదేశం వాళ్ళని తిట్టలేదా ఆ రోజు? ఆ రోజు జగన్ అన్న గారు చెప్పిన మాట, రండి ముక్కుమ్మడిగా రాజీనామాలు చేద్దాం, మనకు ప్రత్యేక హోదా ఎందుకు రాదు అని చెప్పాడు జగన్ అన్న గారు ప్రతిపక్ష నాయకుడిగా. మరి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, మరి ఎందుకు చేయలేదు ముక్కుమ్మడి రాజీనామాలు? ఒక్క ఎంపీ అయినా రాజీనామా చేశాడా? ఒక్కరైనా కొట్లాడారా? 25 ఎంపీలున్నారు ఆంధ్ర రాష్ట్రానికి, ప్రతి దానికి బీజేపీ పార్టీకి వంత పలుకుతారు, ప్రతి బిల్లుకు మద్దతు ఇస్తారు. ఎందుకని? మన రాష్ట్రాన్ని వాళ్ళు అంత చిన్న చూపు చూసినప్పుడు, మనకు ఒక్క వాగ్దానం కూడా వాడు నిలబెట్టుకోనప్పుడు మనం ఎందుకు వాళ్ళకు వంగి వంగి దండాలు చేస్తున్నాం? ఒక్క వాగ్దానం కూడా వాడు నిలబెట్టుకోనప్పుడు మనం ఎందుకు వాళ్ళకు వంగి వంగి దండాలు చేస్తున్నాం? ఒక్క వాగ్దానం కూడా వాడు నిలబెట్టుకోనప్పుడు మనం ఎందుకు వాళ్ళకు వంగి వంగి దండాలు చేస్తున్నాం? ఈ వైసీపీ అయినా జగనన్న గారైనా తెలుగుదేశం పార్టీ అయినా ఎందుకు వంగి వంగి దండాలు చేస్తున్నారు? ఎందుకు సాష్టాంగ పడుతున్నారు? ఎందుకు ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారు? మీ స్వలాభం కోసం ప్రజలను తాకట్టు పెట్టేస్తారా?